హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ సేవింగ్ స్కిల్స్ ఎపిసోడ్ నెంబర్ 7. మనం ఇప్పటి వరకు కంప్లీట్ చేసిన 6 ఎపిసోడ్స్, అలాగే ముందు ముందు రాబోతున్న ఎపిసోడ్స్ అన్నీ కూడా ఒక డాక్టర్కి ఉన్న నాలెడ్జ్లు ఎట్లీస్ట్ వచ్చే పేషెంట్కి 10% అయినా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి వీడియోని చేయడం జరిగింది. కాబట్టి కొత్తగా ఈ వీడియోస్ని చూసేవారు మిగతా ఎపిసోడ్ వీడియోస్ కూడా వెళ్ళి చూడండి. ప్రజెంట్ ఈ వీడియోలో లివర్ పనితీరు తెలుసుకోవడానికి చేసే లివర్ ఫంక్షన్ టెస్ట్ ఫుల్ అనాలసిస్ చూద్దాం. దానికంటే ముందు మన శరీరంలో ఉన్న లివర్ యొక్క ప్రాముఖ్యత గురించి, లివర్ చేసే ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఏ పరిస్థితుల్లో ఎటువంటి లక్షణాలను చూసి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలి, లివర్ పనితీరు తెలుసుకోవడానికి ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ కాకుండా మరేమైనా టెస్ట్లు ఉన్నాయా, ఉంటే అవి ఏమిటి, ఇలా లివర్ గురించి ఏ ఒక్క విషయం వదలకుండా క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని కలర్ మార్చి పక్కనే ఉన్న బెల్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన బాడీలో ముఖ్యమైన ఆర్గాన్ లివర్. మన బాడీలో ఏ ఆర్గానికి లేని ఒక గొప్ప లక్షణం ఈ లివర్కి ఉంది, అదే రికవరీ అవ్వటం. ఏ ఆర్గాన్ అయినా సరే దెబ్బతింటే కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, కొన్నిసార్లు రికవర్ అయ్యే ఛాన్సే లేదు. కానీ లివర్కి 1% ఛాన్స్ ఉన్నా సరే అది త్వరగా కోలుకుంటుంది. మన బాడీ వెయిట్లో 2% లివరే ఉంటుంది. బరువులోనే కాదు బాధ్యతలోనూ లివర్ ఏమాత్రం తీసిపోదు. మన బాడీలో జరిగే 500 మెటబాలిక్ రియాక్షన్స్ అన్నీ లివర్లోనే జరుగుతాయి. ఇన్ని బాధ్యతలు మోస్తున్న లివర్కి వచ్చే రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. లివర్కి వచ్చే ప్రాబ్లమ్ని అసలు మనం ముందుగానే గుర్తించడం వీలవుతుందా అంటే అది హైలీ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఎందుకంటే లివర్లో 30% యాక్టివ్గా ఉన్నా సరే దాని పనితీరులో ఎటువంటి మార్పుని మనం గుర్తించలేం. వ్యాధి లక్షణాలను గుర్తించేసరికే లివర్ సగం పైన చెడిపోయి ఉంటుంది. అందుకని మీకు ఏమాత్రం అనుమానం వచ్చినా సరే లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవడం చాలా ముఖ్యం, చాలా మంచిది కూడా. ఎల్ఎఫ్టీ అనేది ఒక బ్లడ్ టెస్ట్. ఇందులో లివర్ ప్రొడ్యూస్ చేసే ఎంజైమ్స్ అండ్ ప్రోటీన్స్ యొక్క వాల్యూస్ ఉంటాయి. వాటిలో వచ్చే మార్పులను బట్టి లివర్ ఏ మేరకు దెబ్బతినదో తెలుసుకోవచ్చు. లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎనాలిసిస్ ద్వారా ఆల్కహాలిక్ హెపటైటిస్, లివర్ సిరోసిస్, హెపటైటిస్, కొలెస్టాసిస్ లాంటి లివర్ సమస్యలను గుర్తించవచ్చు. అలాగే ఆ వ్యాధి యొక్క తీవ్రతను కూడా చెప్పవచ్చు. మనం రోజు తీసుకునే మందుల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ను కూడా ఈ ఎల్ఎఫ్టీ ద్వారా గుర్తించవచ్చు. ఎల్ఎఫ్టీ రిపోర్ట్లో ఉండే ఒక్కొక్క దాని గురించి చూద్దాం. అందులో మొదటిది బిలిరూబిన్. నార్మల్ ఆర్బీసీ యొక్క లైఫ్ స్పాన్ 120 డేస్. మన బాడీలో ఉండే ఓల్డ్ ఆర్బీసీ, డ్యామేజ్డ్ ఆర్బీసీ లివర్లో డికంపోజ్ అయ్యి బిలిరూబిన్గా మారుతుంది. అది ఫీకల్ మ్యాటర్ ద్వారా, యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. బిలిరూబిన్ అనేది యెల్లో కలర్ పిగ్మెంట్. అందుకే బిలిరూబిన్ లెవెల్ పెరిగినప్పుడు స్కిన్ మరియు ఐస్ యెల్లో కలర్లోకి మారతాయి. ఆ కండిషన్నే మనం జాండిస్ అంటాం. అనీమియా, లివర్ డిజీజెస్ మరియు గాల్ బ్లాడర్ సమస్యలు ఉన్న వారిలో బిలిరూబిన్ వాల్యూ అనేది పెరుగుతుంది. నార్మల్ టోటల్ బిలిరూబిన్ వాల్యూ 0.2 to 1.2 mg/dL. డైరెక్ట్ ఆర్ కాంజుగేటెడ్ బిలిరూబిన్ వాల్యూ less than 0.3 mg/dL. ఇండైరెక్ట్ ఆర్ నాన్ కాంజుగేటెడ్ బిలిరూబిన్ వాల్యూ less than 1.2 mg/dL ఉంటుంది. అలాగే లివర్ డిజీజెస్ ఉన్న వారిలో టోటల్ బిలిరూబిన్ వాల్యూ greater than 2 mg/dL ఉంటుంది. సెకండ్ది లివర్ మరియు గాల్ బ్లాడర్లో ఉండే ఎంజైమ్స్ ఏమిటో చూద్దాం. ఫస్ట్ది ALT ఎంజైమ్. ఈ ఎంజైమ్ లివర్లో మాత్రమే ఉంటుంది. లివర్ సమస్యలు ఉన్నవారిలో మాత్రమే ALT వాల్యూ అనేది పెరుగుతుంది. సెకండ్ది AST ఎంజైమ్. ఈ ఎంజైమ్ లివర్లో మాత్రమే కాదు, మజిల్ టిష్యూ, స్కెలిటల్ మజిల్, కార్డియాక్ మజిల్లో కూడా ఉంటుంది. లివర్ డిసీజెస్, మజిల్ డ్యామేజ్, మయోకార్డియల్ ఇన్ఫెక్షన్స్ లాంటి ఈ కండిషన్స్ వలనే AST వాల్యూ అనేది పెరుగుతుంది. AST వాల్యూ మాత్రమే పెరిగిందంటే అది ఖచ్చితంగా లివర్ సమస్య అని చెప్పలేం. ఎందుకంటే ఎంజైమ్ స్కెలిటల్ మజిల్, కార్డియాక్ మజిల్లో కూడా ఉంటుంది. థర్డ్ది ALP ఎంజైమ్. ఈ ఎంజైమ్ లివర్, బిలరీ సిస్టమ్, బోన్ టిష్యూ అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్లో కూడా ఉంటుంది. ALP వాల్యూ పెరగడానికి ఉన్న పాసిబిలిటీస్ చూద్దాం. లివర్లో అయితే కొలాస్టాసిస్, అంటే లివర్ ప్రొడ్యూస్ చేసే బైల్ జ్యూస్ యొక్క బైల్ ఫ్లో తగ్గడం కానీ లేదా పూర్తిగా ఆగిపోవడం వల్ల కొలాస్టాసిస్ అనే వ్యాధి వస్తుంది. అలాగే బోని డిసీజెస్, ప్యాగెట్స్ డిసీజ్, విటమిన్ డి డెఫిషియన్సీ, బోని మెటాస్టాసిస్, రీనల్ ఆస్టియో డిస్ట్రోపీ, ప్రైమరీ బోన్ ట్యూమర్, ఈ కండిషన్స్లో బోన్ బ్రేక్డౌన్ అవడం కారణంగా ALP ఎంజైమ్ వాల్యూ అనేది పెరుగుతుంది. ప్రెగ్నెన్సీ టైంలో బిడ్డ యొక్క బొడ్డు పేగులో ఈ ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టే ప్రెగ్నెన్సీ టైంలో ALP ఎంజైమ్ వాల్యూ అనేది పెరుగుతుంది. ఫోర్త్ది GGT ఎంజైమ్. ఈ ఎంజైమ్ బిలరీ సిస్టంలో మాత్రమే ఉంటుంది. ఈ ఎంజైమ్ పెరిగినట్లయితే అది 100% కొలాస్టాసిస్ అనే చెప్పాలి. ఇప్పుడు చూసిన ఈ 4 ఎంజైమ్స్ని క్లియర్గా చూసినట్లయితే ALT, AST రెండూ పెరిగితే అది 100% లివర్ డిసీజ్ అనే చెప్పాలి. లేదా ఓన్లీ AST వాల్యూ పెరిగితే అది మజిల్ డ్యామేజ్ లేదా మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది, లివర్ డిసీజ్ మటుకు కాదు.
ఏఎల్పి జీజీటి ఈ రెండు పెరిగితే అది 100% కొలాస్టాసిస్ డిసీజ్ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఓన్లీ ఏఎల్పి వాల్యూ పెరిగినట్లయితే అది కొలాస్టాసిస్ కాదు, అది పెరగడానికి కారణం బోన్ డ్యామేజ్ అయి ఉండాలి, ప్రెగ్నెంట్ ఉమెన్ అయినా ఉండొచ్చు. కొలాస్టాసిస్ ఉన్నవారిలో జీజీటి ఏఎల్పి ఎంజిమ్ వాల్యూ పెరుగుతుంది. కొంతకాలానికి లివర్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఏఎల్టీ ఏఎస్టీ వాల్యూ కూడా పెరుగుతుంది. ఎల్ఎఫ్టి రిపోర్ట్లో జీజీటి వాల్యూ మాత్రమే పెరిగినట్లయితే వాళ్ళు రీసెంట్గా ఆల్కహాల్ తీసుకున్నారని అర్థం. నెక్స్ట్ పార్ట్లో ప్రోటీన్స్ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు కింద ఉన్న లైక్ బటన్ కలర్ మార్చి మీ ఫుల్ సపోర్ట్ని నాకు తెలపండి. లివర్ ప్రొడ్యూస్ చేసే ప్రోటీన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోటీన్సే ఈ ఆల్బుమిన్ అండ్ గ్లోబులిన్. వాటి గురించే ఇప్పుడు చూద్దాం. లివర్ ప్రొడ్యూస్ చేసే ఎన్ని రకాల ప్రోటీన్స్లో అతి ముఖ్యమైన ప్రోటీనే ఈ ఆల్బుమిన్. ఆల్బుమిన్ లివర్లో మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. లివర్ డిసీజెస్, లివర్ డ్యామేజ్ కండిషన్లో ఆల్బుమిన్ ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. బ్లడ్లో నార్మల్ ఆల్బుమిన్ వాల్యూ 3.5 to 5 gram per dL ఉంటుంది. నెక్స్ట్ గ్లోబులిన్. బాడీలో కొంత భాగం గ్లోబులిన్ లివర్లో ప్రొడ్యూస్ అవుతుంది, రిమైనింగ్ ఇమ్యూన్ సిస్టమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. బ్లడ్లో ఉండే నార్మల్ గ్లోబులిన్ వాల్యూ 2 to 3.5 gram per dL ఉంటుంది. లివర్ డ్యామేజ్, లివర్ డిసీజ్ కండిషన్లో గ్లోబులిన్ ప్రొడక్షన్ తగ్గుతుంది, దాన్ని కొంతమేరకు ఇమ్యూన్ సిస్టమ్ భర్తీ చేస్తుంది. ఫైనల్గా ఇక మిగిలింది A/G రేషియో, ఆల్బుమిన్ వర్సెస్ గ్లోబులిన్ రేషియో. ఇది నార్మల్గా 1 to 1.5 ఉంటుంది. దీనికి కారణం గ్లోబులిన్తో కంపేర్ చేస్తే ఆల్బుమిన్ మన బాడీలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆల్బుమిన్ వాల్యూస్ తగ్గినప్పుడు హైపో ఆల్బుమినీమియా కండిషన్లో, అలాగే గ్లోబులిన్ వాల్యూ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే ఇన్ఫ్లమేషన్ టైంలో A/G రేషియో అనేది తగ్గుతుంది. అలాగే కిడ్నీ డిసీజెస్, లివర్ డ్యామేజ్, క్రోనిక్ ఇన్ఫెక్షన్, క్రోనిక్ ఇన్ఫ్లమేషన్, క్యాన్సర్, ఈ కారణాల వల్లనే A/G రేషియో అనేది తగ్గుతుంది. ఇవన్నీ చూశాక మీ ఎల్ఎఫ్టి రిపోర్ట్ నార్మల్గా లేదు, అది మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోతే లివర్ ఫంక్షన్ గురించి తెలుసుకోవడానికి లివర్ బయాప్సీ అనే ఆప్షన్ ఉంది. లివర్ బయాప్సీ అంటే మీ లివర్లో ఉన్న చిన్న శాంపుల్ని కట్ చేసి దాన్ని ఎగ్జామిన్ చేస్తారు. ఫైనల్గా నేను చెప్పేది ఏమిటంటే ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఇక మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, అలాగే మన ఏఆర్ మెడికల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. నెక్స్ట్ వీడియోలో యూరిన్ రిపోర్ట్ అనాలిసిస్తో వస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.